రొట్టె చేస్తున్నానండి. రాగి రొట్టెకి ఒక ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. రాగి పిండి అండి ఇది, రాగి పిండి. సాల్ట్ వేసి వేడి నీళ్ళతో కలుపుకోవాలి. అది ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూద్దామండి. రాగి పిండి వేసుకున్నానండి. ఇప్పుడు అన్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, రాగి పిండి వేసుకున్నా. తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. అంటాను కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఒక స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని కలుపుకోండి, ఎందుకంటే వేడి కదండి, చేత్తో కలుపుకోవడానికి రాదు. అందుకోసమే వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపేసుకోవాలి బాగా. రాగి రొట్టెనన్నా ఇది, రాగి రొట్టె. ఇలా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని రొట్టె ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంకా దీని మీద ప్రిపేర్ చేసుకుందామండి. ప్రిపేర్ చేసేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టాను, స్టార్ట్ చేస్తున్నా. ఆయిల్ వేసానండి కొద్దిగా. పట్టుకో మళ్ళా నువ్వు చేతి. పిండి తీసుకుందాం. బిన్ని ఆకు అన్నిటికీ అడ్డు వస్తారు చూడండి. ఇలా వేసుకొని చాలమ్మ చాలు. కొద్దిగా ఆయిల్ తడుపుకొని ఉండు. ఇలా మనకు కావాల్సిన సైజులో ఒత్తుకొని ప్యాన్ మీద వేసేసుకోవడం. ఇంకా మూత పెట్టుకుందామండి. వేసుకున్నాం కదా, మూత పెట్టుకుందాం. ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, మనము మూత పెట్టుకుంటే పైన ఇలా తెల్లగా ఉండదండి, లేకపోతే మూత పెట్టుకోకపోతే తెల్లగా అలా అనిపిస్తుంది. మూత పెట్టుకుంటే ఆవిరికి తెల్లగా అనిపించదు. తిప్పేసుకుందాం ఇప్పుడు. ఆయిల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు, నేను వేయట్లేదండి ఆయిల్, ఇంకా ఇలాగే బాగుంటుంది అనేసి. మీకు కావాలంటే ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. చూడండి, మరొకటి వేసుకున్నాను, తీసేసాను అది. మరొకటి వేసుకున్నా, ఆయిల్ క్యాప్ పెట్టుకున్నాను. చూద్దామండి, చూడండి ఆవిరికి ఎంత బాగుందో. అందుకే క్యాప్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి ఆవిరికి, లేకపోతే బాగుండదు. కావాల్సింటే ఒకసారి ట్రై చేయండి. మూత పెట్టుకుంటే ఆవిరికి బాగా ఉడుకుతుంది. ఎంతో టేస్టీ, హెల్దీ ఫుడ్ అండి. లేమ మళ్ళీ ఈరోజు సాటర్డే కదండి, బాబు స్కూల్ లేదు అందుకు ఉన్నాడు. రాగి రొట్టె రెడీ అయిపోయిందండి మా టిఫిన్కి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రాగి రొట్టెలు రెడీ అయిపోయాయి. అమ్మవారి టెంపుల్కి వచ్చామండి. బిన్ని లోపలికి వెళ్తున్నాడు కుంకుమ పెట్టుకొని రావడానికి. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ప్లీజ్ బిన్ని టాక్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలండి. ఇప్పుడు బిన్ని బయటకు వచ్చేసి మమ్మీ నువ్వు కూడా వెళ్ళి దండం పెట్టుకో అన్నాడు. ఆల్రెడీ నేను దండం పెట్టుకున్నాను. Okay friends, bye.